ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తవా చికెన్ చేయాలనుకుంటున్నాము సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇప్పుడు చూద్దాం తవా చికెన్కి కావాల్సిన పదార్థాలు ముందుగా చికెన్ మీకు ఎంత క్వాంటిటీ కావాలో అది తీసుకొని నీట్గా కడిగేసి అందులో సాల్ట్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి నీట్గా ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క యాలకులు అండ్ 10 to 15 ఎండుమిర్చి మీకు సరిపడా స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనకు కావాల్సినవి ఉల్లిపాయలు 1 కప్ టమాటాలు అండ్ పచ్చిమిర్చి కరివేపాకు గరం మసాలా సో ముందుగా మనము ఒక పాన్ పెట్టుకుంటున్నాము స్టవ్ మీద దాని తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం లైట్గా వేయించుకొని దీన్ని పౌడర్ చేసుకోవాలి అవి ఎలాగానే నేను చూపిస్తాను సో మనం ఒక్కొక్కటి కూడా వేసుకోవచ్చు లేదంటే అన్నీ కలిపి ఒకేసారిగా వేసుకోవచ్చు సో లైట్గా ఇది లైట్గా అలా మనము చిన్న మంట మీద పెట్టుకొని కాల్చుకోవచ్చు మీరు అలానే చూస్తూ ఉండండి సో ఇందులో మీకు కావాలంటే మరాఠీ మొగ్గ కూడా యాడ్ చేసుకోవచ్చు సో మేము అవి తినము కాబట్టి మేము యాడ్ చేసుకోము సో ఇఫ్ యూ వాంట్ మీరు యూజ్ చేయొచ్చు ఇది ఇలా సన్నని మంట మీద ఇలా చేసుకుంటూ అండ్ నెక్స్ట్ మనకి కావాల్సిన స్పైసీ తగినంత మిర్చి వేసుకోవాలి సో ఆయిల్ అయితే ఇప్పుడు ఏం యూజ్ చేయకూడదు నేను చెప్తాను ఎప్పుడు యూజ్ చేయాలి సో ఇలా ఫ్రై అయినాక మనం ఒక మిక్సీ జార్లోకి అన్నీ తీసుకోవాలి తీసుకున్నాక చాలా కారంగా ఉంది ఏమనుకోకండి దీన్ని మనం సన్నగా ఒక పౌడర్లా తయారు చేసుకుందాము చూసారు కదా దీన్ని నేను ఇలా పౌడర్ చేసుకున్నాను మీరు కూడా ఇలానే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దీని తర్వాత నేను ఇందాక చూపించిన టమాటాస్ ఉన్నాయి కదా అది కూడా మనం సో ముందుగా తీసుకున్న టమాటాని ఇప్పుడు మనం గ్రైండ్ చేసి జ్యూస్ లాగా పక్కన పెట్టుకుందాము ఇందులో అస్సలు వాటర్ వేయకండి ఎందుకంటే ఇది లిక్విడ్ లానే ఉంటుంది కాబట్టి సో తవా చికెన్ అంటే అండి మనం తవా అంటే ఇది సో పాన్ ఇప్పుడు మనం జనరేషన్లో పిలిచేది బట్ నేను తీసుకున్న చికెన్ క్వాంటిటీకి అయితే అది సరిపోవట్లేదు అందుకని నేను వేరే పాన్ తీసుకున్నాను ముందుగా మనం పాన్లో ఆయిల్ వేసుకోవాలి సో మనకి ఎంత ఆయిల్ సరిపడా ఉంటుందో మీరు అంత వేసుకోవచ్చండి మేము కొంచెం ఆయిల్ ఎక్కువనే తింటాము సో మీకు సరిపడా మీరు వేసుకోవచ్చు ఇది సరిపోతుంది మీకు ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు ఆర్ తక్కువ కావాలన్నా మీరు వేసుకోవచ్చు సో ఆయిల్ ఇలా వేడయ్యాక మీరు ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ముందుగా మనం ఇందులో యాడ్ చేసుకోవాల్సింది గ్రీన్ చిల్లీ అండ్ నెక్స్ట్ ఆనియన్ మీరు ఎక్కువ తీసుకుంటే గ్రేవీ టైప్లో వస్తుంది అది తక్కువ కూడా తీసుకోవచ్చు సో ఆనియన్స్ని మనము ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు చేసుకోవాలి ఇంకొంచెం వేయాలండి ఇంకొంచెం బ్రౌన్ వచ్చే వరకు చూద్దాం ఆనియన్స్ ఒక్కొక్కసారి మనం ఎంత వేయించినా మెత్తగా అవ్వండి తొందరగా మగ్గాలనుకుంటే కొంచెం సాల్ట్ మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే సో మనకు తగినంత సాల్ట్ మీరు యాడ్ చేసుకోవచ్చు సో బ్రౌన్ కలర్లో వచ్చేసాక నేను కొంచెం ఇలా చికెన్ వేసేస్తున్నానండి ఇలా మీరు ఒక్కొక్క పీస్ లాగా సపరేట్గా వేసుకోవచ్చు దాని తర్వాత నాకు ఇందులో చికెన్ మొత్తం అయ్యాక నేను లాస్ట్లో తవ్వా మీద ట్రై చేస్తాను వచ్చేసేదాన్ని సో చికెన్ ఇలా వేసుకున్నాక మీకు ఉడకాలి బాగా ఒక 10 to 15 minutes మీరు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అసలు వాటర్ అనేది యాడ్ చేయకండి టేస్ట్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది వేసుకున్నాక మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ ఇందులో సాల్టెడ్ ఉంది అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా కలుపుకున్నాము ఆ ఫ్లేవర్ కూడా మనకు ఒక 10 to 5 minutes వచ్చేస్తుంది బయటికి సో ముక్కలన్నీ ఇలా కలుపుకున్నాక మీరు దీని మీద ఒక ప్లేట్ మనం పెట్టేసుకుంటే స్లోగా ఉడుకుతూ ఉంటుంది దాని తర్వాత మనం నెక్స్ట్ కావాల్సినవి చూసుకోవచ్చు సో నేను ఇది ఇలా పెట్టేస్తున్నాను
ఒక 5-10 మినిట్స్ తర్వాత మళ్ళీ దీనికి వచ్చి చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా పావు గంట మనం మగ్గించుకోవాలి, ఇలా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు నేను దీంట్లో టమాటా జ్యూస్ యాడ్ చేస్తున్నాను. ఓకే, మీరు కావాలంటే కొంచెం తర్వాత వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇలా మనం జ్యూస్ అంతా యాడ్ చేసుకున్నాక మళ్ళీ దీనికి ఒక 10-15 మినిట్స్ పెట్టేసుకోవాలి. సో కలర్ కూడా మనకు ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది చూడండి. సో మనం ఇలా కలుపుకున్నాక మళ్ళీ ఒక 5-10 మినిట్స్ మనం మళ్ళీ దీనికి మూత పెట్టేసుకుందాము. దాని తర్వాత దీనికి కావాల్సిన మసాలా యాడ్ చేసుకుందాము. ఓకే, సో చూసారు కదండి, సో ముక్క అయితే చికెన్ పీసెస్ అన్నీ ఉడికిపోయినాయి ఆల్రెడీ. ఇలా కొంచెం జ్యూసీగానే ఉండాలి, ఎందుకంటే మనం మసాలా యాడ్ చేసుకున్నా కూడా ఇలా ఉంటే మనం లాస్ట్లో మొత్తం డ్రై అయ్యాక మనం కలుపుకోవచ్చు. సో ఇందాక చూపించిన మసాలా అయితే నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అండ్ దీంతోపాటు మనకు ఇంకా స్పైసీ కావాలనుకుంటే మీరు రెడ్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందాక చూపించిన కరివేపాకు కూడా నేను వేసుకుంటున్నానండి ఇప్పుడు. కావాలనుకుంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఇలా కలిపేసుకోవాలి, స్లో మోషన్లో పెట్టి మనం తిప్పుకుంటే అది బాగా డ్రై అవ్వాలండి. ఇంకా చాలా బాగా డ్రై అవ్వాలి ఇందులో. ఇంకా మీరు ఎక్స్ట్రా థింగ్స్ ఏమి కూడా యాడ్ చేయక్కర్లేదు. సో అదే మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది చూస్తా. సో తగినంత సాల్ట్ మీరు ఒకసారి టేస్ట్ చేసి చూసుకుంటే మీకు ఎంత సాల్ట్ వేయాలి ఏంటి అనేది మీకు ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇంకా మీకు కలర్ఫుల్గా కావాలంటే కొంచెం లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు లైట్గా అది కూడా. సో ఇప్పుడు నేను ఫైనల్గా గరం మసాలా పౌడర్ కొంచెం లైట్గా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా అంటే మీకు నచ్చినది మీరు మంచి స్టోర్లో తీసుకోవచ్చండి, మంచి ఫ్లేవర్గా. అండ్ ఇది కొంచెం జ్యూసీగా ఉంది. యాక్చువల్ అయితే తవా చికెన్ అన్నాను కదా, ఇది మనం తవా మీద పెట్టుకుంటే అలానే డ్రై అవుతుంది. ఇది ఇంకొంచెం ఇంకో 10 మినిట్స్ పెడితే ఇది మొత్తం డ్రై అయిపోతుంది. సో దాని తర్వాత మళ్ళీ మనం తవా మీద పెట్టి ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే ఇదే పాన్లో మనం కంటిన్యూ చేయొచ్చు. సో దీంతో మీరు రైస్లో తినొచ్చు, పులావ్లో తినొచ్చు, ఆర్ చపాతీలో కూడా తినవచ్చు. ఓకే, దీన్ని మొత్తం ఫినిష్ అయ్యాక నేను లాస్ట్ ఇంకా మీకు చూపించేస్తాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను పాన్ నుంచి తీసి తవ్వాలో వేసేసుకున్నాను, ఎందుకంటే నా చికెన్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి పాన్ యూస్ చేయాల్సి వచ్చింది. మీకు కూడా అలా ఎక్కువ ఉంటే చేయొచ్చు, నాట్ ఏ ప్రాబ్లం. సో ఇది ఇంకా కొంచెం డ్రై అయ్యే వరకు మనం పెట్టుకోవాలి సిమ్లో. సో నేను దీంట్లో ఇప్పుడు గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటాను. సో చూసారు కదా, యాక్చువల్లీ కొత్తిమీర అనగానే సన్నగా తరిగేస్తారండి, అసలు అది ఎలా వెళ్తుందో కూడా కనిపించదు. సో మనం కొంచెం పీసెస్ పీసెస్గా ఇలా చేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మన పీస్కి కూడా అంటుకుంటుంది. సో తినేటప్పుడు కూడా బాగుంటుంది అన్నమాట. ఇలా మీకు నచ్చితే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు, నేను ఆల్రెడీ ఇందాక వేసాను కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసాను. సో ఇలా మీరు డ్రై అయ్యే వరకు చూసుకొని దాని తర్వాత తినేయచ్చు. ఈవినింగ్ టైమ్స్లో మీ పిల్లలకి స్నాక్స్లా కూడా మీరు ఇవ్వచ్చు. ఓకే, సో విడివిడి తవ్వా చికెన్ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అండ్ ఇలాగే తయారు చేసుకుని తిన్నాక నాకు కామెంట్స్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.